అమ్మవారిని శుక్రవారం రాత్రి నైవేద్య విరామ సమయంలో మాజీ ప్రధాని దేవేగౌడ దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసి శ్రీవారి లడ్డూ ప్రసాదాలు అందజేశారు. ఇక దర్శన అనంతరం దేవేగౌడ ఆలయం ముందు మీడియాతో మాట్లాడారు. 1987 నుంచి తన ప్రతి పుట్టినరోజున తిరుమలేశ్వరుడిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుందని అన్నారు. 2018 మే తర్వాత కోవిడ్ కారణంగా స్వామివారిని దర్శించుకోలేకపోయామని చెప్పారు. ఇప్పుడు కుటుంబీకులతో కలిసి దేవదేవుడి సేవలో పాల్గొనడం సంతోషంగా ఉందని అన్నారు. టీటీడీ అధికారులు చేసిన ఏర్పాట్లు బాగున్నాయని అన్నారు.